పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. చూడవచ్చిన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు వారి నామములో నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంశం గతి తప్పని నీతి నీ వశమా. గతి తప్పని నీతి నీ వశమా. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో కొన్ని రంగాలు ఉన్నవి. విద్యారంగం, వైద్య రంగం, ఇలా చాలా అనేక రకాల రంగాలు ఉన్నవి. వాటి యొక్క దృక్పథం ఏంటంటే సేవ, వ్యాపారం, సేవ ప్లస్ వ్యాపారం. ఎందుకంటే మనం వింటూ ఉంటాం ఈ సంవత్సరం ఆ సేవలు అధికంగా పెంచుతాము అంటూ మనం వింటూ ఉంటాం. అయితే అలాగే క్రైస్తవ్యం క్రీస్తుని అనుసరించడం, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడం, సేవ ఇది కూడా సేవ. అయితే ఈ సేవ కూడా ఎలా మారిపోయిందంటే వ్యాపారంగా మారిపోయింది, వ్యాపారంగా మారిపోయింది. అయితే బైబిల్ని ఆలోచించిన బైబిల్లోని దేవుని మనసుని అనగా దేవుడు రాయించిచ్చినటువంటి మాటల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్న, అర్థం చేసుకొని ఈ యొక్క లోకాన్ని కానివ్వండి, క్రైస్తవ జీవితాన్ని కానివ్వండి, ఈ యొక్క క్రైస్తవులను కానివ్వండి ఆలోచించినట్లయితే చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద నరులు, భూమి మీద నరులు నీతిని ప్లస్ యథార్థతని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిని ప్లస్ యథార్థతని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ముందొక పరిపాలకుడు మనల్ని, మనలో ఉన్న నీతిని ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. ముందొక పరిపాలకుడు నీలో ఉన్న నీతిని చూస్తూ ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనుషుల్లో ఉన్న నీతిని, యథార్థతని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనుషుల్లో ఉన్నటువంటి నీతిని, యథార్థతని ప్రేమిస్తున్నాడు. అయితే చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము, బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యెహోవా నీతిమంతుడు, మన దేవుడు నీతిమంతుడు. కనుక మనలో ఉన్నటువంటి నీతిని చూస్తున్నాడు ఆయన. ఈ మాట ఎవరు పలుకుతున్నారండి? దావీదు గారు. దేవుని గురించి దావీదు గారు
దేవుని గురించి ఏమంటున్నాడంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యొక్క భక్తుడైనటువంటి దావీదు గారు మరి దేవుని గురించి ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని మరి సంబోధిస్తున్నాడు దేవుని గురించి ఎవరు? దావీదు గారు. అయితే మరి యొక్క దేవుడు ఏమని సర్టిఫికెట్ ఇస్తున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? యెహోవా నీతిమంతుడు అంటే నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి అని దేవుడు అంటున్నాడు. దావీదు మహాభక్తుడు, దేవుని గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకు? దావీదు గారు ఉన్నటువంటి ఆ యొక్క బాధ, ఆ విపత్తు తనకు కలిగినటువంటి ఆ యొక్క బాధని, తనకు కలిగినటువంటి ఆ విపత్తుని, మరి యొక్క లోకము తనను చూస్తున్న విధానాన్ని, లోకము ఏ విధంగా దావీదు గారిని చూస్తుందో, మరి వారిని గురించి, వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నువ్వు నీతిమంతుడివి, నువ్వు యథార్థవంతుడివి, కనుక నువ్వు నీతిని, యథార్థతని, న్యాయాన్ని ప్రేమించేవాడివి, ప్రేమించే దేవుడివి. అలాగే నాలో ఉన్న నీతిని నువ్వు చూస్తున్నావు, నాలో ఉన్న యథార్థతని నీవు చూస్తున్నావు అని భక్తుడైన దావీదు దేవుని వేడుకోవడం జరుగుతుంది. ప్రేమైన దేవుని వారలారా, అయితే మరి యెహోవా నీతిమంతుడు, మరి యొక్క నీతిమంతుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు మనల్ని, మనల్ని ఏమంటున్నారు? మనలో ఉన్నటువంటి నీతిని, యథార్థతని నేను చూస్తున్నాను అంటున్నాడు. దేవుడు మనలో ఉన్న నీతిని, యథార్థతని చూస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మరి ఎందుకు? ఆయన నీతిమంతుడు కనుక, ఆయన యథార్థవంతుడు కనుక, మరి ఆయన ఉన్నటువంటి నీతి, ఆయనకున్న నీతి, ఆయనకున్న యథార్థత నా పిల్లలైనటువంటి వారిలో ఉన్నదా లేదా అని ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనలోనికి వచ్చి, మనలోనికి వచ్చి ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని పరిశీలిస్తున్నాడు. నేను నీతిమంతుణ్ణి, నా పిల్లలు నీతిమంతులుగా ఉన్నారా లేదా, నా పిల్లలు, నేను యథార్థవంతుణ్ణి, నా పిల్లలు యథార్థవంతులుగా ఉన్నారా లేదా అని ఆయన మనల్ని చూస్తున్నాడు. మరి మనము దేవునికి అలా కనిపించామా? మనము దేవునికి అలా కనిపించామా? ప్రేమైన దేవుని వారలారా, మనకి మనమే ఆలోచించుకోవాలి, మనకి మనమే పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని మాట మన వద్దకి వచ్చిందంటే ఆ మాటలో మనము ఉన్నామా లేదా అని మనకు మనమే సరి చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు? నీతిమంతుడు మన దేవుడు, మన దేవుడు యథార్థవంతుడు కనుక మరి అదే నీతి, అదే యథార్థత మనలో కూడా ఉండాలి అని కోరుకుంటున్నాడు. కనుక మరి అట్టి నీతిని మనము ఆయనకి చూపించగలమా? అట్టి నీతిని మనము ఆయనకి చూపించగలమా? ఒకసారి ఆలోచించాలండి. అయితే చూడండి, మరి ఆయన నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను న్యాయవంతుణ్ణి అని మరి ఆయన చెప్పుకుంటుంటే లోకం ఏమంటుంది దేవుని గురించి? లోకం ఏమంటుందండి? లోకము కొన్ని నిందలని అంటగడుతుంది, లోకము కొన్ని మచ్చలు వేస్తుంది, లోకము దేవుణ్ణి దేవునిగా చూడట్లేదు, దేవుణ్ణి ఆయనలో ఎన్నో లోపాలు ఉన్నవి అంటూ ఈ రోజున మరి మన యొక్క దేవుణ్ణి లోకం అనడం జరుగుతుంది. ప్రేమైన దేవుని వారలారా, క్రైస్తవ్యాన్ని కించపరచడం జరుగుతుంది, ఎన్నో మాటలతో దేవుని కూడా నిందించటం జరుగుతుందండి. అయితే కానీ దేవుడు మాత్రము మరి నేనైతే నీతిమంతుణ్ణి, మరి నా యందు ఏ పాపము లేదు, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి అని ఆయన చెప్పుకుంటుంటే లోకం మాత్రము అనేకమైనటువంటి మాటలు అంటుంది. అయితే ఇక్కడ మనకేమర్థం అవ్వాలి? ప్రియమైన దేవుడు వారలారా, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతి న్యాయములను ప్రేమించే దేవుడు అని మనకి అర్థం అవ్వాలండి. అందుకే యథార్థవంతుడు ఆయన,
ముఖ దర్శనము చేసెదరు. మరి ముఖ దర్శనం అనగానే మరి ఈ లోకంలో లాగా ఆలోచించకూడదండి. బైబిల్ అందుకే ముందుగా చెప్పాను, బైబిల్ సారాంశము తెలియాలి. బైబిల్ సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ అర్థం చేసుకున్నప్పుడు అనగా దేవుని మనస్సును మనం అర్థం చేసుకుని దేవుని మనస్సుతో మన మనసు ఏకమై ఆలోచించాలి. అప్పుడు యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనము చేసెదరు అనే మాటకి మనకి అర్థం వస్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే మరి మనకంటే ముందు బ్రతికినటువంటి ప్రజలు, మనకంటే ముందు బ్రతికినటువంటి ప్రజలు దేవుణ్ణి ఎరిగిన వారే. మనకంటే ముందు బ్రతికిన ప్రజలు దేవుణ్ణి ఎరిగిన వారే, ఆయన యొక్క ఉగ్రత తెలిసిన వారే. మరి దేవుణ్ణి ఎరిగారు, సువార్తని కూడా విన్నారు. సువార్తను విన్నారు, దేవుణ్ణి ఎరిగారు, ఆయన ఉగ్రత కూడా తెలిసిన వారే. అయినప్పటికీ కూడా మరి వారు మరి వారిని సాతాను చెరపట్టింది. సాతాను వారిని చెరపట్టింది. కనుక విధేయులుగా బ్రతకవలసినటువంటి వారు, విధేయులుగా బ్రతకవలసినటువంటి వారు మరి అవిధేయులుగా మారిపోయారు. అవిధేయులుగా మారిపోయారు, అవిధేయులుగా మారిపోయి విధేయతలో ఉండకుండా తప్పిపోయారు. ప్రియమైన దేవుని వారలారా తప్పిపోయారు. కనుకనే దేవుడు ఈ రాత్రికాల సమయం ముందు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రేమైన దేవుడు వారలారా మనం అలా ఉండద్దు, మనము అలా ఉండద్దు అని దేవుడు అంటున్నటువంటి మాటను చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. చాలండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా ఎందువలన పడిపోయారంటండి? అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, వారు అవిధేయత వలన పడిపోయారు. కనుక మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. అవిధేయత వలన వారు పడిపోయారు అంటున్నాడు. మరి ఎందుకు అవిధేయత వచ్చిందండి? అవిధేయతకు ఎందుకు చోటిచ్చారు? సాతాను వారిని చెరపట్టుటకు ఎందుకు అవకాశాన్ని వారు ఇచ్చారు? ప్రియమైన దేవుడు వారలారు ఎందుకు చూడండి, ఏమైనా దేవుడు వారికి తక్కువ చేశాడా? ఏమైనా తక్కువ చేశాడా? ఏమైనా కొదువ ఉందా? సమృద్ధినిచ్చాడు కదా, అన్నింటినీ ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు. అడగగానే అన్ని సమకూర్చాడు, అడగకుండానే సమకూర్చాడు. మరి అడిగిన వెంటనే నీటిని ఇచ్చాడు, మరి అడిగిన వెంటనే ఆహారాన్ని ఇచ్చాడు. అన్ని మరి అడగకుండానే సర్వ సమృద్ధి వారికి ఇవ్వడం జరిగింది. మరి అలా ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు ఈ అవిధేయతకి వారు చోటపెట్టడం జరిగింది? ప్రేమైన దేవుని వారలా ఎందుకు చోటిచ్చారు? సాతాను వారిని చెరపట్టింది, సాతాను వారిని లోపరుచుకుంది. కనుకనే సాతానికి ఎందుకు వారు స్థానం ఇవ్వాల్సి వచ్చింది? ఆ రోజున సువార్త జరగలేదా? సువార్త చెప్పలేదా? సువార్త జరిగిందండి, సువార్తని చెప్పడం జరిగింది. చూడండి ఇంకొద్దిగా పైకి వెళ్ళి చూసినట్లయితే కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము గనుకలో ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. చాలండి, ముందు సువార్త వినిన వారు, ముందు సువార్త వినలేదా? విన్నారండి, వారు కూడా సువార్తను విన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు పడిపోయారు? అవిధేయత వలన పడిపోయారు అంటున్నాడు. గనుకను నేను మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో వేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. చూడండి ప్రియమైన దేవుడు వారలారా, ఎక్కడ మోషే కాలము, ఎక్కడ మరి యొక్క హెబ్రీలకు పౌలు గారు రాస్తున్న కాలములో కూడా మరి అప్పటి మోషే కాలములో మరి నడిపించినటువంటి ఆ యొక్క ప్రజలను గురించి మరి యొక్క పౌలు గారి కాలంలో సంప్రదించడం జరుగుతుంది.
వారు అవిధేయత వలన పడిపోయారు గనుక మరి మనమే కూడా అలాంటి అవిధేయతకి స్థానం ఇవ్వకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి అని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఎందుకు? వాక్యము వెళ్ళిన వెంటనే వారు తీసుకోలేదంటండి, వాక్యాన్ని తీసుకోలేదు, హృదయాలని కఠినపరుచుకున్నారు, హృదయాలని కఠినపరుచుకున్నారు. చూడండి, మరి ఆనాడు అలా ఉంది, ఈనాడు అలా లేదంటారా? ఆనాడు అలా ఉందండి, మరి ఈ రోజున మన పరిస్థితి అలా లేదు అని అనుకుందామా? కాదండి, ఆనాడు అలా ఉందో నేటికి అలానే ఉందండి. నేటికి కూడా పరిస్థితి, ఈ యొక్క ప్రజల పరిస్థితి ఇలానే ఉంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యము అనుకూలమైనటువంటి వాక్యాలు దేవుడు రాయించాడండి. అనుకూలమైన వాక్యాలు, అనుకూలమైన వాక్యాలు మనకు వస్తేనే మనం వింటాము, లేదంటే హృదయాలని కఠినపరుచుకుంటాము. కనుక హృదయాలని వారు సువార్త విన్నప్పటికీ హృదయాన్ని కఠినపరుచుకున్నారు, కనుకనే వారు అవిధేయులుగా మారిపోయారు అంటున్నాడు ప్రేమైన దేవుని వారలారా. కనుక మనము అలా ఉండద్దు, మనము అలా ఉండద్దు. అందుకంటున్నారు మనలో ఎవడునో పడిపోకుండా, మనలో ఎవడునో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. జాగ్రత్త చెప్తున్నాడండి మనకి దేవుడు, మనకి జాగ్రత్త చెప్తున్నాడు. వారు పడిపోయినట్లుగా మనలో ఎవడు పడిపోవద్దు, పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము జాగ్రత్త పడదము. తండ్రి యొక్క ఉన్నటువంటి ఆ విశ్రాంతి, దేవుని యొక్క ఉన్నటువంటి ఆ విశ్రాంతిలో మనము ప్రవేశించాలి అంటే మనకి జాగ్రత్త కావాలండి. ఎందుకంటే ఆనాడు ప్రవక్తలు బోధించారు, ఎంతో మంది ప్రవక్తలండి, ఎంతో మంది ప్రవక్తల చేత దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రేమని, దేవుని మనస్సుని, దేవుని యొక్క రౌద్రాన్ని, ఆయన ఉగ్రతని, ఆయన కోపాన్ని మొత్తాన్ని వారికి విశదపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి మాట వినలేదండి, వారి మాట వినలేదు ప్రియమైన దేవుని వారలారా. కనుక వారికి కూడా విసుగు వచ్చిందండి, కానీ విసుగు వచ్చినప్పటికీ కూడా మరి వారు ఓర్చుకున్నారండి, సహనం కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. కనుకనే నాయకత్వపు లక్షణాలు సహనము, ఓర్పు కలిగి ఉన్నారు. కనుకనే వారు ఆనాడు నాయకులుగా, గొప్ప నాయకులుగా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి ప్రేమైన దేవుని వారలారా, గొప్ప శక్తి. చూడండి యెహోషువ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచనము లాస్ట్ రెండవ లైన్ నుండండి. మీరెవరిని సేవింప కోరుకొనినను? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అనేను. యెహోషువ గారు అంటున్నాడండి, మీరెవరిని సేవించదను అనగా మరి నడిపిస్తున్నటువంటి ఆ విధానములు, వారిని కాస్తున్న విధానములు, మరి అవిధేయత చొప్పించినప్పుడు ప్రతి క్షణము కూడా మరి యొక్క శాపానికి వారు మరి సమయాన్ని ఇస్తున్నప్పుడు, శాపానికి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మరి విసిగిపోయిన యొక్క నాయకుడు మరి నాయకత్వపు లక్షణాలు ధీటుగా కలిగినటువంటి యెహోషువ గారు మోషే గారి అనంతరం మరి యెహోషువ గారు నడిపించడం జరిగింది. అయితే యెహోషువ గారు అంటున్న మాట, మీరెవరిని సేవింప కోరుకొనినను? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. అంటే విసిగిపోయాడండి, విసిగిపోయాడు. ఎందుకు? విన్నట్టే వింటున్నారు, బయటకు వెళ్ళగానే ఆయన రూపము కనిపించట్లేదు, ఆయన మాట కనిపించట్లేదు, ఆయన యొక్క ఉద్దేశం కనిపించట్లేదు, ఆయనలో ఉన్న నీతి కనిపించట్లేదు. కనుక మరి విసిగిపోయి నేను నా ఇంటి వారును దేవుణ్ణి సేవించదము అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అయితే చూడండి, మరి ఆ యొక్క విశ్రాంతిలో మనము ప్రవేశించాలి అంటే మనకి జాగ్రత్త కావాలి అండి, జాగ్రత్త. ఈ లోకంలో మనము బ్రతుకుతున్నటువంటి ఈ విధానంలో మనకి ఎంతో జాగ్రత్త కావాలి, అప్పుడే దేవుని యొక్క విశ్రాంతిని మనము స్వతంత్రించుకోగలము ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే చూడండి,
ప్రకృతిని చూసినట్లయితే మరి దానికి మాట లేదు, స్వరము లేదు, భాష లేదు. అయినప్పటికీ కూడా మరి దేవుడు ముందుగా సిద్ధపరిచి తనని ఏ విధంగా స్థిరపరిచాడో, ఏ విధంగా స్థిరపరిచి సిద్ధపరిచి స్థిరపరిచాడో ఆ మాటని తప్పకుండా మరి లోబడుతూ నేటికి కూడా మరి దేవుని యొక్క మాటను మీరలేదు గనుక మరి ఆ యొక్క భూమి మరి కురిసే వర్షాన్ని త్రాగుతూ, అంటే కురిసే వర్షాన్ని తీసుకుంటూ ఈ యొక్క వ్యవసాయం చేయడానికి మరి అనుకూలమైనటువంటి ఫలాలని అది అందిస్తుంది. వ్యవసాయం చేయడానికి అనుకూలమైనటువంటి ఫలాలని అందిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. మరి అలాగే మరి దానిని ఒకవేళ సేద్యపరచకపోతే ఫలాలు ఉండవు, నిష్ఫలమవుతుంది, ఫలాలు ఉండవు, నిష్ఫలమవుతుంది. అలాగే దేవుని ప్రేమ మనలో నిలవాలి అని దేవుడు సెలవిస్తున్నాడండి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6:7-8 వచనములు ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షములు త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును తుదకది కాల్చివేయబడును. చాలండి. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియే వర్షములు త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అదేంటండి, దేవుని ఆశీర్వచనం కావాలా దానికి కూడా? దేవుని ఆశీర్వచనం కావాలా? కావాలని చెప్తుందండి. భూమి మరి రైతు ఈ యొక్క పొలాన్ని కొనుక్కుంటున్నాడు, సాగు చేస్తున్నాడు, సేద్యం చేస్తున్నాడు, మరి దున్నుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, పంట వేస్తున్నాడు, మరి తనకి రావలసినటువంటి ఫలాల కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే మరి భూమి ఇదంతా రైతు చేస్తున్న ప్రాసెస్. మరి భూమి అంటుంది దేవుని ఆశీర్వచనము కావాలి అని. అంటే దేవుని ఆశీర్వచనము లేకుండా ఏమి చేయలేము ప్రియమైన దేవుని వారలారా. కానీ రైతు మరి నేను ఇంత అంటే ఎకరం పొలం అనగానే సింపుల్ గా వచ్చేది కాదండి, కొంత డబ్బు హెచ్చించాలి. మరి అంత డబ్బుని హెచ్చించి తను కొనుక్కుంటున్నాడు, తను వ్యవసాయం చేస్తున్నాడు, తను పంట పండిస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఈ యొక్క ఆశీర్వచనం ఎవరికి కావాలి? రైతుకు కావాలి. అవునా కదా, నేను కొనుక్కుంటున్నాను, నా పంట, నా భూమి, నేను వేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను అని అనుకుంటున్నాడే తప్ప దేవుని ఆశీర్వచనము కావాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకోవట్లేదండి. కానీ భూమి, ఏ భూమి అయితే మరి దేవుడు ముందుగా సిద్ధపరిచి స్థిరపరిచి మన కొరకు అంటే మనకి ఫలాలు ఇవ్వాలి కనుక మనకి మరి సేద్యము చేయడానికి అనుకూలంగా మరి అది ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. అయితే కానీ ఈ యొక్క రైతులు కనుక ఆలోచించినట్లయితే సేద్యము చేస్తున్నారు ఎవరైనా సరే దేవుడు మరి దేవుడి దయ వల్ల, దేవుని కృప వల్ల అంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించడం మరి చూస్తున్నామా? తక్కువండి, చాలా తక్కువ ప్రియమైన దేవుని వారలారు. అయితే మరి పంట వేసేటప్పుడు కానివ్వండి, ఊర్చేటప్పుడు కానివ్వండి, ప్రతి విషయంలో దేవునికి మరి మొరపెట్టుకుంటున్నారా? అయితే మరి తక్కువగా జరుగుతుందండి అలాంటి క్రియ. అంటే తన కష్టం అనుకుంటున్నాడు, అదంతా తన కష్టం అనుకుంటున్నాడు. ముందుగా సిద్ధపరిచి ఆ స్థానాన్ని పెట్టినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాడు. కానీ ఈ యొక్క భూమి అనగా ప్రకృతి మాత్రము మర్చిపోలేదండి. దేవుని ఆశీర్వచనము పొందును, అంటే దేవుని ఆశీర్వచనము నాకు ఉన్నది, నేను మరి నేను చేయవలసింది తన పిల్లలకి కావలసినటువంటి ఫలాలను నేను అందివ్వాలి అని అది అనుకుంటుందండి. అలాగే మరి దేవుని ప్రేమ మనలో కూడా నిలవాలి. అలాగే దేవుని ప్రేమ మనలో నిలవాలి.
శాతము పొందదగిన తగుడు తుదకది కాల్చివేయబడును. మరి అదే విధంగా సేద్యము చేయడానికి పనికి రాకుండా ముండ్ల తుప్పలు గచ్చ తీగలు ముండ్ల పగలు మలిచినట్లయితే ఆ భూమి పనికొస్తుందా? పనికిరాదండి. అలాగే మనల్ని కూడా, మరి మనకి కూడా పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. మనకి కూడా పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమని? ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల. మరి రైతు కొనుక్కున్నాడు అనుకుంటున్నాడు, కష్టపడి నేను కొనుక్కున్నాను అని రైతు అనుకుంటున్నాడు. అలాగే మరి కష్టపడి పెన్న దానిని సేద్యము చేసిన తర్వాత రావలసిన ఫలాలు రాకపోతే తను బాధపడుతున్నాడు. మరి కొనుకొంత డబ్బుని వెచ్చించి కొనుక్కున్నాడు. మరి ఇక్కడ మనకి ఆపాదించుకుంటే మనల్ని కూడా దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు ప్రియమైన దేవుని వారలారు. తన అమూల్య రక్తము చేత, తన అమూల్య రక్తములు క్రయధనముగా పెట్టి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. మరి మనల్ని కొనుక్కున్నాడు అమూల్యమైనటువంటి, అంటే వెల కట్టలేని రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. మరి మనల్ని కొనుక్కున్నప్పుడు మనలో ఏముందంటున్నారు? ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల. ఈ భూమి మీద ఏ విధంగా అవి పెరిగితే మరి ఈ యొక్క రైతుకి పనికి రాకుండా పోతున్న ఫలాలను అందివ్వదో, అలాగే మనల్ని కూడా విలువ పెట్టి కొనబడిన వారము మనము. అయితే మనలో అవిధేయత ఉండడం వల్ల, దేవుడి వాక్యానికి చోటివ్వకపోవటం వల్ల మనలో ముండ్ల తుప్పలను గచ్చ తీగలను మరి మొలిచి అవన్నీ కూడా ఈ యొక్క విత్తబడుతున్నటువంటి వాక్యానికి, విత్తబడుతున్న ఈ విత్తనానికి అనుకూలంగా లేవు గనుకనే ఫలాలు మన నుండి రావట్లేదు అని దేవుడు బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వారలారు. ఎందుకంటే మన తండ్రి వ్యవసాయకుడు, మన దేవుడు వ్యవసాయకుడు. కనుక మరి వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ విధానాన్ని మనకి చూపించి మరి దేవుడు కూడా తను చేస్తున్న వ్యవసాయాన్ని మనకి నేర్పించాలనుకుంటున్నాడు. మనలో అవిధేయత, ఈ గచ్చ తీగలు, ముండ్ల పొదలు ఇవన్నీ పెరిగిపోయి మనము కూడా ఫలాలని ఇవ్వట్లేదు, ఫలాలని దేవుడికి ఇవ్వట్లేదు. కనుకనే ఫలాలు ఇవ్వట్లేదు కనుకనే మరి ఏమంటున్నాడు? తుగటది శాపము, అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగిన తగును తుదకది కాల్చివేయబడును. మరి పంట రావట్లేదని చెప్పి అలానే ఉంచుకుంటారా? దానిని కాల్చివేస్తాడు. విసర్జించబడింది అంత పెట్టు కొనుక్కున్నా ఫలాలు ఇవ్వట్లేదు కనుక విసర్జించబడింది. కనుకనే దేవుడు ఏమన్నాడు? ఈ నేల ఏల వ్యర్థమైపోవలను, ఈ నేల ఏల వ్యర్థమైపోవలను, నేల వ్యర్థమైపోతుంది కనుక దానిని నరికేయ్, కాల్చివేయ్ అని దేవుడు చెప్పడం జరిగిందండి. కనుకనే అవిధేయతగా ఉన్నటువంటి వారిని, విధేయులుగా లేనటువంటి వారిని ఆనాడు జల ప్రళయంలో ముంచేశాడు. సుధమ గుమర్రాల విషయంలో అగ్ని గంధకములతో కాల్చివేయడం జరిగింది. దేవుడు ఉగ్రత ప్రియమైన దేవుని వారలారా, ఫలాలు లేనప్పుడు దేవుడు ఉంచడండి. ఎందుకు? వ్యర్థము. నీవు ఆ యొక్క భూమి, నీవు ఉన్న చోటు అనగా ఆ భూమి, ఆ నేల వ్యర్థమైపోతుంది. అది ప్రాకి మరికొంతమందిని మరి వ్యర్థం చేస్తుంది కనుక దానిని కాల్చివేయి అంటున్నాడు. తుదకది కాల్చివేయబడును. మరి మన యొక్క స్థితి కూడా అంతే ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి అట్టి శాపాన్ని మనము పొందుకోకుండా ఉండాలి అంటే, అట్టి శాపాన్ని మనము పొందుకోకుండా ఫలాలు, అంటే నిష్ఫలులుగా ఉండకుండా ఫలాలు ఇచ్చే వారిగా మనము ఉండాలి అంటే ఎప్పటికప్పుడు కూడా పోరాటమేనండి. ఎప్పటికప్పుడు పోరాటమే. ఎవరితో పోరాటం చేయవలసిన అవసరమో చాలా ఉందండి. ఎవరితో? దయ్యముతో, సాతానుతో, వారి సమూహముతో, సాతానుగాడి సమూహముతో. ఎందుకు? వాడు పొంచి ఉన్నాడు కనుకనే వారిని చెరపట్టాడు. విధేయులుగా బ్రతకవలసిన వారిని అవిధేయులుగా మార్చివేశాడు. ఎందుకు?
మంచి ఉన్నాడు గనుకనే. కనుక మరి మనము పోరాటము చేయాలి, మనము పోరాటము చేయాలి. ఎప్పుడు నిత్యము బైబిల్ ధ్యానంలో ఉండాలి, బైబిల్ ధ్యానంలో ఉండాలి, నిత్యము బైబిల్లో మెలగాలి, ఎదగాలి, దేవుడిలో ఎదగాలి. అప్పుడు దేవుడిలో ఎదిగి దేవుణ్ణి గెలిపించాలి. సాతాను గారి యొక్క అనుచరుల నుండి, వాడి బారి నుండి మనము ఈ యొక్క బైబిల్ ధ్యానంలో ఉన్నప్పుడు, వాడి అనుచరుల నుండి, వాడి బారి నుండి మనము తప్పించబడి మనము గెలిచి దేవుణ్ణి గెలిపించాలి అని దేవుడు మనకి ఈ మాటను సెలవిస్తున్నాడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, సారీ ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 మనకు పోరాడుమని శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోను ఆకాశ మండలం అందున్న పురాతన సమూహములతో పోరాడుచున్నాము. చాలండి, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఎవరితోనండి మరి మన పోరాటం? ఎవరితో? శరీరులతోనే కదా. ఎక్కడ చూసినా ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు, అంటే శరీరమైనటువంటి మనుషులే కదండి, మనుషులేగా. ఒకరంటే ఒకరికి నచ్చక, ఒకరంటే ఒకరికి పడక ఎన్నో వివాదాలు, ఎన్నో పోట్లాటలు, ఎన్నో కార్యక్రమాలు దేవుని యొక్క మరి దేవునిలో లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో, ఇవన్నీ శరీరులతోనే జరుగుతున్నాయి కదా. కానీ దేవుడు అంటున్న మాట, అది చేస్తున్నది ఎవరు, అది చేయిస్తున్నది ఎవరు? ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోను. మనం పోరాడేది శరీరులతో కాదు, అంధకార శక్తులు అనగా ప్రధానులు, లోకనాథులు, నాయకులు, ఇదేంటండి ప్రధానులు, లోకనాథులు, అధికారులు. సాతానుకి, సాతాను గాడిని గురించి దేవుడు చెప్తున్నాడు. అంటే వాటికి ఉన్నటువంటి మనకే కాదు ప్రధానులు, మనకే కాదు అధికారులు, లోకల ప్రధానులు అధికారులు లేరంటారా? ఉన్నారు, కానీ వాడికి చూడండి, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఎన్ని కేడర్స్ ఉన్నాయండి, ఎన్నున్నాయి. ప్రధానులంట, అధికారులు, లోకనాథులు అంటే ఇంత సైన్యముతో, ఇంత సమూహముతో అది పోరాటం చేస్తుంది. ఎవరి మీద? మన మీద, దేవుని పిల్లలైనటువంటి మన మీద పోరాటం చేస్తుంది. అధికారులు నియమించుకుంది, ప్రధానులు నియమించుకుంది, లోకనాథులను నియమించుకుంది, శత్రువులు నియమించుకుంది. దురాత్మల సమూహం, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం, ఇదంతా దురాత్మల సమూహం. అధికారుల్ని, ప్రధానులను నియమించుకొని అది పనిచేస్తుంది, అది పనిచేస్తుందండి. కానీ దేవుని బిడ్డగా పిలవబడుతూ, దేవుని వారసుడుగా పిలవబడుతూ, దేవుని మాటలను వింటూ, దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని ప్రజలమైనటువంటి మనము, మనము మాత్రము పని చెయ్యట్లేదు, మనం మాత్రం పని చేయట్లేదు. అది మాత్రం పని సక్సెస్ఫుల్ గా చేస్తుంది, సక్సెస్ఫుల్. దానికే ఓటమి లేదు. ఎందుకు? అధికారులు నియమించుకుంది, ప్రధానులు నియమించుకుంది, ఆ శక్తులు, మరి అన్ని లోక నాయకులతో అది ముందుకెళ్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, ఏమనంటే మరి యొక్క శిష్యుడు, అయ్యా మేము నీ నామమున ప్రియాలని వెళ్ళగొట్టాము అని ఎప్పుడైతే శిష్యుడు యేసుక్రీస్తు వారికి చెప్పారో, వెంటనే యేసుక్రీస్తు వారు ఒక మాట అనడం జరిగింది. ఏంటంటే, ఇదిగో ఆకాశము నుండి మెరుపు వలె అది పడుట నేను చూచి తిని, ఆకాశము వలె మెరుపు వలె అది పడుట నేను చూచి తిని, ఆకాశము నుండి అది పడింది. మరి మేము వదిలించాము అంటున్నారు, మరి వదిలించింది ఏంటి? మరి అది పడింది, యేసుక్రీస్తు వారు చూచారు కనుక అది అక్కడ పోరాటం చేసిందండి. పరలోకములో తండ్రితో పోరాటం చేసి ఓడిపోయి, గెలవలేక ఓడిపోయి ఈ లోకానికి వచ్చి మనల్ని
దేవునికి కాకుండా చెయ్యాలి అని వారు పోరాటం చేస్తున్నాడు. వారు తన పనిని కొనసాగిస్తున్నాడు. మరి వారు మెలకువగా ఉన్నాడు. వారు మెలకువగా ఉండి తన పని వారు చేసుకుంటూ పోతున్నాడు. కానీ దేవుని పిల్లలైనటువంటి మనలో మాత్రము ఆ మెలకువ లేదు. వాడికి ఉన్నటువంటి మెలకువ మనకి లేదండి. నిజం ప్రియమైన దేవుని వారలారా, ఒక మోసం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. కనుకనే వాడి యొక్క వలలో చిక్కుచున్నాము, వాడి యొక్క వలలో పడుతున్నాము. వాడు నొక్కిన ఊరిలో మరి వాడు చిక్కించుకుంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి యొక్క అంధకార శక్తులు కలిగినటువంటి వాడికి లోబడకుండా ఉండాలి అని ఈ రోజున మరి దేవుని మనసు ప్రార్థన మందిరము నుండి దేవుడు అనేకమైనటువంటి సందేశములు, కొత్త కొత్త సందేశాలు, అనేకమైన మాటలు దేవుని మనసు ఉన్నది ఉన్నట్లుగా దేవుని మనసుని ఎక్కడా కూడా కొంచెము కూడా మరి యొక్క లోకానికి లోబడకుండా దేవుని మాటలను ప్రపంచాన్ని స్థాపితులై ప్రేమైన దేవుని వారు దేవుని మాటలు దేవుని మనసు ద్వారా దేవుని మాటలు ప్రపంచాన్ని తాకుతున్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈ ప్రసంగాలు మేము ఎక్కడా వినలేదయ్యా, ఎక్కడా ఈ ప్రసంగాలు వినలేదు మేము ఎక్కడ అయ్యా. ఇటువంటి బోధకుడు, ఇటువంటి వ్యక్తి, ఇటువంటి శక్తి నిజంగా ఈ తరానికి కావాలి అని ఎంతో మంది ఫోన్ల ద్వారా మాట్లాడటం జరుగుతుంది ప్రేమైన దేవుని వారిలా. మనము కూడా మన కళ్ళతో చూస్తున్నాము, మనము కూడా చూస్తున్నాము దేవుని యొక్క మాటకున్న శక్తి, పవర్ఫుల్. అది ఎంత పవర్ఫుల్ మాటలో, అగ్ని వంటి మాట, బండను బద్దలు చేయు సుట్టె వంటి మాట. మన హృదయాన్ని బద్దలు చేస్తూ దేవుని మనసు యొక్క మా ప్రతి ఒక్క హృదయాన్ని బద్దలు చేస్తూ దేవుని మనసు ప్రసంగాలు యొక్క లోకాన్ని తాకుతున్నాయి ప్రేమైన దేవుని వారలారా. ఎందుకు సాతాను వాడి అనుచరులు ఏ విధంగా అయితే మరి వాడు తమ యొక్క మరి పనిని ప్రారంభిస్తూ వాడు ముందుకు వెళుతున్నాడు. కనుక వాడిని ఏ విధముగానైనా మరి మన పాదాల క్రింద పెట్టాలి, మన పాదాల క్రింద వాడిని పెట్టాలి. కనుక అందుకు దేవుని మనసు ఈ రోజున దేవుని తరపున నేను ఉన్నాను అని ముందుకి రావడం జరిగిందండి. కనుక మరి మనము కూడా ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో, వాక్యంలో స్థిరంగా ఉండాలి అని. విశ్వాసంలోను, వాక్యములోను, భక్తిలోను మరి నిలకడ కలిగి స్థిరంగా ఉండాలి అని. మరి స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు అనేక కార్యాలు చేస్తాడు, కార్యాభివృద్ధి చేస్తాడు మన పట్ల. కనుక చూడండి ఆ మాటను చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరమును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధులందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మన ప్రయాస ఎందుకు ప్రయాస పెడుతున్నామండి? అనేక ఆత్మల కొరకు మనము పడుతున్నటువంటి ఈ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుడు ఈ రాత్రికాల సమయమందు మనకి సెలవించడం జరుగుతుందండి. వ్యర్థము కాదని ఎరిగి స్థిరములు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఎప్పటికీ కూడా అంటే ఎప్పటికీ కూడా ఆసక్తి అనేది తగ్గకూడదు అని సెలవిస్తున్నాడండి. ఆసక్తి ముందుగా ఆసక్తి ఉండాలండి. చూడండి మరి ప్రారంభంలో ఆసక్తి ఎలా ఉంటుంది? ప్రారంభంలో మన ఆసక్తి ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుందండి, చాలా గొప్పగా ఉంటుంది. మరి రోజులు నడుస్తున్నా కొద్ది ఎలా ఉంటుంది? నీరుగారిపోతుంటుంది. అదే ఆసక్తి ఉంటుందా? ప్రారంభంలో మనకు చూపించినటువంటి ఆసక్తి దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని క్రియల పట్ల మనకు చూపించే ఆసక్తి మనలో మన రోజులు గడుస్తున్న కొద్ది, సంవత్సరం
ఆసక్తి విషయంలో ప్రారంభంలో కంటే రెట్టింపు. పక్కన ఎంత జాయిన్ చేసుకుంటావో జాయిన్ చేసుకోవాలి, పక్కన ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు ఆసక్తి విషయంలో. అవునంటారా కాదంటారండి? అవును ప్రియమైన దేవుని వారలారా, ప్రారంభంలో ఉన్న ఆసక్తి కంటే దేవుని ఆత్మలను రక్షించుట కొనగా దేవుని బిడ్డలను, దేవుని బిడ్డలని పాడైపోతున్నటువంటి దేవుని బిడ్డలను రక్షించటానికి, అనేక ఆత్మలను దేవుని చెంతకు చేర్చడానికి ఆ యొక్క పనిలో, కార్యాలలో, కార్యాభివృద్ధిలో నిజంగా మరి ఆసక్తి ఏ మాత్రము కూడా తగ్గలేదండి, ఏ మాత్రము కూడా తగ్గలేదు ప్రియమైన దేవుని వారలారా. చూడండి మరి బుధవారం రోజున 3 గంటలకు వచ్చిందండి కాలు ఫోను భద్రాచలం నుండి. సాయంకాలం 9 గంటలకల్లా మెసేజ్ సమయానికి అక్కడ ఉండాలి అని, ఏమి చెయ్యాలో కూడా తెలియని స్థితి. చాలా దూరం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, మెసేజ్ టైంకి అక్కడ ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి ప్రియమైన దేవుని వరలా? దేవుని పని అనగానే అనుకూలంగా ఉంటే తప్ప మనం చేయలేము. అనుకూలంగా ఉంటేనే మనం చేస్తాము, మనకి ప్రతికూలత ఎదురైందంటే చేస్తామా? చెయ్యమండి. కానీ ఆసక్తి అంటున్నాడు ఇక్కడ, ఆసక్తి కావాలి దేవుని కార్యాభివృద్ధి అందు, ప్రభువు కార్యాభివృద్ధి అందు. ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి, ఎప్పటికీ ఆసక్తి, ఆసక్తి ఎప్పటికీ ఉండాలండి. ప్రారంభంలోనే కాదు, దేవుని యొక్క మాటలు వింటున్న కొలది, వింటున్న కొలది ఆసక్తి మనలో రెట్టింపవాలి, రెట్టింపవాలి ప్రేమైన దేవుని వారలారా. నిజంగానే మరి అక్కడ దేవుని నామానికి ఏమాత్రమే కూడా మరి తగ్గకుండా దేవుని నామాన్ని మహిమపరచుటకు అర్ధగంట ముందుగానే అక్కడికి రీచ్ అయ్యి నిజంగా అక్కడున్నటువంటి దేవుని పిల్లలకు ఆ ప్రాంతంలో దేవునికి దేవుని నామాన్ని నిజంగా హెచ్చించారు ప్రియమైన దేవుని వారలారా. అది అండి ఆసక్తి అంటే, ఆసక్తి అంటే అలా ఉండాలి అండి. నిజంగా అటువంటి ఆసక్తి మనలో ఎప్పటికీ కూడా తగ్గకూడదు ప్రియమైన దేవుని వారలారా. ఒకవేళ ఆసక్తి మాకు తగ్గుతుందేమో అంటే ప్రభువు మనల్ని ప్రేమిస్తే అంటే ఏమంటున్నాడు, మీ ప్రయాస వ్యర్థము కాదు కనుక కదలని వారుగా దేవుని కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. ఆసక్తి ఉండాలంటే ప్రభువు మనల్ని ప్రేమిస్తే మనలో ఎవరో కూడా నిష్ఫలము కారండి. ప్రభువు మనల్ని ప్రేమిస్తే మనలో ఎవరు కూడా మరి నిష్ఫలము కారు. ఒకవేళ నిష్ఫలముగా ఉన్నామంటే, నిష్ఫలముగా ఉన్నామంటే ఆసక్తి కొరబడుతుందని అర్థం. నిష్ఫలముగా ఉన్నామంటే ఆసక్తి కొరబడుతుంది కనుక ఆసక్తి కలిగి మరి దేవుని కొరకు అనగా ఆయన వాక్య వ్యాప్తి కొరకు, ఆయన వాక్య వ్యాప్తి కొరకు ఆసక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు. చూడండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, మనవారును నిష్ఫలము కాదు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయటము నేర్చుకొనవలెను. మనవారు నిష్ఫలము కాకుండా నిమిత్తము, మనవారు నిష్ఫలము కాకుండా నిమిత్తము అంటే నిష్ఫలుడుగా, అంటే నిష్ఫలుడుగా ఉండకుండా ఉండాలి అంటే నిష్ఫలము కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. అవసరమును బట్టి సక్రియలో చేయాలి అంటున్నాడండి, అవసరాన్ని బట్టి. అలాగని అవసరాన్ని బట్టి అనగానే, అవసరాన్ని బట్టి అనగానే ఈ మాటను ఎలా చూస్తారు జరుగుతుంది? అవసరాన్ని బట్టి అనగాలి అంటే మన అవసరాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి దేవుణ్ణి మరి వాడుకునే విధానముగా మన అవసరము కొరది అంటే మన అవసరాల కొరకు దేవుని వద్దకు వెళ్ళడం, దేవుని వద్ద వేడుకోవడం మన అవసరాల కొరకు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, అవసరమును బట్టి, అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయటము నేర్చుకోవలను. ఇక్కడ ఏ అవసరాన్ని చూడమంటున్నాడండి? సక్రియలు అనగా సత్ అనగా వాక్యము, వాక్యానికి
సంబంధించినటువంటి క్రియలను చేస్తున్న విధానంలో, ఆ క్రియలు కలిగినటువంటి విధానంలో, ఆ క్రియలలో ముందుకు వెళ్తున్నటువంటి విధానంలో అవసరం ఏ అవసరం ఉన్నది? దేవుని అవసరాన్ని చూడమంటున్నారు ఇక్కడ. కానీ మనము మన అవసరాన్నే చూస్తాము, మన అవసరాన్నే దేవుడు ముందు పెడతాము. కానీ దేవుడు కంటే మనకు అవసరం ఉండదు, మనకు తెలుసా? తెలియదండి. దేవుడు కొంటే అవసరం మనతో, దేవుడికి మనతో అవసరం ఉంది. అవసరమును బట్టి, అంటే దేవుని అవసరాన్ని మనము చూడాలి. అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటండి, మనల్ని నేర్చుకోమని సెలవిస్తున్నాడు దేవుడు. ఎందుకు? సక్రియలు చేయటానికి, దేవుని వాక్య వ్యాప్తి కొరకు, దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేయటానికి మరి ఈ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నువ్వు ఒక పాత్రగా మౌల్డవు, ఒక పాత్రగా ఉండిపో. దేవుని అవసరాన్ని కనిపెట్టుకో. దేవుని అవసరం ఏంటో కనిపెట్టుకొని సమయోచితముగా నడుచుకో, సమయోచితముగా నడుచుకో అంటున్నాడు. కానీ ఇక్కడ సమయోచితం అనగానే క్రైస్తవ సమాజం ఏమి చూసిందంటే, సమయోచితంగా ఉండాలి, దేవుడి దగ్గర అనుకూలంగా ఉండాలి, సమయోచితంగా ఉండాలి. అంటే మన అవసరాలు తీరిపోతే ఆయనకి నా సంబంధం లేదుగా. దేవుడు ఎవరో, మనం ఎవరో, మన అవసరాలు తీరే వరకే మనం ఉండవు, తర్వాత మన దారి మందే. అదే ధోరణి ఉంది ఈ రోజున క్రైస్తవులకి. అటువంటి ధోరణితోనే దేవుని సన్నిధికి రావడం జరుగుతుంది ప్రేమల దేవుని వారలారం. కానీ దేవుడు బాధపడుతున్న విధానం ఏంటి? దేవుడు మనకు నేర్పిస్తున్న విధానం ఏంటి? దేవుడు మనకు నేర్తాలనుకున్నది ఏంటి? అవసరమును బట్టి సక్రియలు సమయోచితముగా, సమయోచితముగా సక్రియలు చేయటానికి నేర్చుకో. నువ్వు నేర్చుకోవాల్సింది ఇది, అది కాదు అంటున్నాడు. ఎందుకు? అదేముంది, అశాశ్వితము. ఎంతకాలం బ్రతుకుతామో గ్యారంటీ ఉందా? లేదు ప్రేమైన దేవుని వారలారా. ఈ రోజు రేపో ఏ సమయమో తెలియదు. కనుక ఏ సమయమో ఏ గడిలో తెలియని స్థితిలో నిజంగా ఎన్ని ఆలోచనలండి, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆలోచనలండి మనిషి చేసేది. నిజంగా ఎన్నో దౌర్భాగ్యపు ఆలోచనలు మనుషులో ఉన్నాయండి ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, గతి తప్పని నీతి నీ వశమా? అంటే గతి తప్పుతున్నావు, నువ్వు నీతిలో గతి తప్పుతున్నావు, నీతిలో గతి తప్పుతున్నావు. నీతిని ఎలా చూస్తున్నాడు దేవుడు? మనలో ఉన్న నీతిని ఎలా చూస్తున్నాడు? నీతిని ఎలా చూస్తున్నాడండి? నీతి అసలు సర్టిఫై ఏంటి? ఆ నీతికి సర్టిఫై ఎలా, సర్టిఫై చేయడం ఎలా? నీతిని ఎలా? క్రియల వలన, క్రియల వలన, క్రియల వలన, మన క్రియల వలన మనలో ఉన్న నీతిని సర్టిఫై చేస్తున్నాడు దేవుడు ప్రేమైన దేవుని వారలారా. కనుక దేవుడు చూస్తున్నాడు, సమస్తము పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, మనలోనికి వచ్చి పరిపాలన చేస్తున్నాడు. అది మర్చిపోయారు, అది మర్చిపోయారు, కనుకనే అవిధేయతని చొప్పించుకున్నారు. కనుక అవసరమును బట్టి, దేవుని అవసరాన్ని బట్టి మనము నడుచుకోవాలి, నేర్చుకోవాలి అంటున్నాడండి. చూడండి మరి చివరి మాటగా, రోమీయులకు రాసిన పత్రిక 16:20, రోమీయులకు రాసిన పత్రిక 16:20. సమాధాన కర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చుట్టూ ప్రకటించును. చాలండి. అలా మరి ప్రతి ఒక్కరము కూడా దేవుని అవసరాన్ని గుర్తెరిగి మనము నేర్చుకున్నట్లయితే, దేవుని అవసరము కొరకు సమయోచితంగా మనము నడుచుకున్నట్లయితే, అనగా సత్క్రియలు చేయుటకు దేవుడు ముందున్నాడు గనుక, దేవుని క్రియలు వాక్య వ్యాప్తిలో ముందున్నాడు గనుక, మనము అవసరాన్ని బట్టి దేవునికున్న అవసరాన్ని మనము దేవుని క్రియలలో తీర్చాలి గనుక, మరి మనమందరం అలా ఉన్నట్లయితే, అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే దైవ చిత్తం మన పట్ల నెరవేరుతుందండి. దైవ చిత్తం మన పట్ల నెరవేరితే సాతాను వాడు ఉంటారా? సాతాను వాడు ఉంటారా? ఉండడండి. సాతాను మన కాళ్ళ క్రింద, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తుక త్రొక్కించును. అప్పుడు, అప్పుడు మనము దేవుని కార్యాలయంలో ఉన్నప్పుడు మన భక్తి చూచి, మన భక్తి చూసి, మన యొక్క భక్తి, మన యొక్క నీతి చూసి వాడు గుండెలు కాదుకోవాలి. సాతాను గారు వాడు గుండెలు కాదు
మాటలు నిజంగా నేటి క్రైస్తవ సమాజంలో నేటి క్రైస్తవ పిల్లలలో ఉన్నాయా అంటే లేవండి, లేవు. ఇటువంటి సందేశనాత్మకమైనటువంటి మాటలు, అమూల్యమైన మాటలు, మనస్సులు సరిదిద్దే మాటలు, మనుషుల మనసులు సరిదిద్దే దేవుని మనసు, దేవుని మనసు, నిజంగా దేవుని మనసు. మనుషుల మనసును సరిదిద్దేది దేవుని మనసు. కనుక ఇలాంటి మాటలు అనేక చోట్ల లేవు. కనుకనే దేవుని మనసుని దేవుడు నిజంగా ప్రపంచానికి చూపించడం జరుగుతుందండి. కనుక అలాంటి ఇనుగొప్ప ప్రసంగాలు మనందరం ద్వారా, మనమందరము కూడా మరి యొక్క దేవుని మాటలను అందించే విధానములో, దేవుని యొక్క వాక్య వ్యాప్తిలో పాలుభాగస్థులుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే సాతాను వాడు మన కాళ్ళ క్రింద ఉంటాడు. ప్రేమైన దేవుని వారలారా, కనుక మరి రోజున వాడు మన కాళ్ళ క్రింద ఉండాలి అనే మరి దేవుని మనసు ప్రసంగాలు అనేకం వెలువడడం, అనేక కార్యక్రమాలు జరగడం, మరి వారు మరి దేవుని వాక్యము మీద మారు మనసు పొందుకోవడం, మారు మనసు పొందుకొని మరి దైవజనులను వారు ఆహ్వానించడం సభల ద్వారా, క్లాసుల ద్వారా, మరి ఈ యొక్క మాటలని, ఇంత గొప్ప మాటలు, ఇంత అమూల్యమైన మాటలు మాకు లేవయ్యా, ఎక్కడా లేవు. ఈ తరపున వారు నడిపించట్లేదు ఎక్కడా కూడా. స్వలాభం, స్వప్రయోజనం, స్వనీతిని స్థాపించాలనుకునే చూసుకుంటున్నారు తప్ప మీ దేవుని నీతిని చూడట్లేదు. దేవుని నీతిని ఎవరూ కూడా మరి ప్రజ్వలింప చేయాలి అనుకోవట్లేదు అని ఎందరో ఫోన్లు మాట్లాడడం జరుగుతుంది ప్రేమైన దేవుని వారలారా. కనుక మరి బైబిల్ క్లాసుల ద్వారా, మరి సభల ద్వారా దేవుని వాక్యాన్ని నిజంగా మరి దేవుని ఇలాంటి మాటలు కావాలి అని ముందుకొస్తున్నారు చూడండి. నిజంగా అది సంతోషించదగ్గ విషయం అండి. నిజంగా ఈ వాక్యం మాకు కావాలి. పాడైపోతున్నటువంటి సమాజాన్ని దిద్దాలి అంటే దేవుని మనసు, మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కనుక మనమందరము కూడా మరి దేవుని మనసుకి సపోర్ట్గా ఉండాలండి. సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రేమైన దేవుని వారలారా. మరి సపోర్ట్గా ఉండి ఈ యొక్క వాక్య వ్యాప్తిలో మనమందరము కూడా పాలిభాగస్థులుగా మరి ఉన్నట్లయితే ఈ యొక్క సువార్తని మనము ముందుకి తీసుకెళ్ళగలం. మరి మనమందరము కూడా కలిసి ఈ యొక్క దేవుని మనసులో పాలిభాగస్థులుగా మరి ముందుకి సాగాలి అని, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనం అందరము ఉండాలి అని, దేవునికి సంతోషాన్ని మరి ఒక ఆత్మని అనగా ఒక ఆత్మని రక్షించి, ఒక ఆత్మకి వాక్యము ద్వారా జీవితాన్ని ప్రసాదించి, వాక్యము ద్వారా ఒక ఆత్మకి జీవితాన్ని ప్రసాదించి మరి దేవుని సంతోష పెట్టాలి ప్రియమైన దేవుని వారలారా. కనుక మరి ఉన్నతమైనటువంటి ఆలోచన దేవుని మనసు కలిగి ఉంది. కనుక మనమందరము పాలుభాగస్థులు అవ్వాలి అని, ఈ యొక్క నీతికి వారసులుగా మనమే ఉండాలి అని మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప చక్కని సందేశాన్ని మన హృదయాలలో ముద్రించుకొని దేవునికి మనమందరము కూడా సపోర్ట్గా కలిసి ముందుకి సాగాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ యొక్క నా మాటలో ముగించుచున్నాను. ప్రార్థించుకుందాం. దేవుని మనసు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరం మీ రక్షణ టీవీలో కొనసాగాలంటే మీ ఆర్థిక ఆత్మీయ సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504 7463.